గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గేమ్స్ లో మీరు ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉన్నారు మేడం. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ గేమ్స్ లోకల్ ఉన్నారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయా? అంటే స్పోర్ట్స్ పర్సన్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే షార్ట్కట్స్ ఏమి యూస్ చేయాలి. షార్ట్కట్స్ అంటే ఇప్పుడు స్పోర్ట్స్లో డైరెక్ట్గా న్యాచురల్ ఫుడ్ తిని చేయాలి అంటే ఎవరూ చేయలేరు. అలానే స్టెరాయిడ్స్ ఇవి వస్తున్నాయి, అసలు అవేం యూస్ చేయకుండా న్యాచురల్గా, ఓకే మనం 4 అవర్స్ కష్టపడాలి, 8 అవర్స్ కష్టపడదాం, అప్పుడు మనకి రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. అందుకని ఏ షార్ట్కట్స్ యూస్ చేయకుండా హార్డ్ వర్క్ చేయండి, డెఫినెట్గా వచ్చింది అని ఒక పేరెంట్ ఇలానే అడిగారండి నన్ను క్వశ్చన్. ఏంటంటే ఒక పొన్నూరు స్కూల్కి గెస్ట్గా ఇన్వైట్ చేశారు. గెస్ట్కి ఇన్వైట్ చేస్తే 1000 మంది ఉన్నారు అక్కడ. దాంట్లో ఒకళ్ళు ఎగిచి, లేదంటే మీలాంటి స్పోర్ట్స్ పని ఒకళ్ళో ఇద్దరు ఉంటారు కదా, ఇలా వచ్చి మాకు స్పీచ్లు ఇచ్చినప్పుడు మా పిల్లల్ని ఎలా స్పోర్ట్స్ పంపిస్తాం అని అడిగారు ఆయన. అడిగినప్పుడు నేను అన్నాను, ఓడిపోయిన వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు ఎప్పుడైనా మాట్లాడారా వాళ్ళతో? లేదు, మాట్లాడండి. ఎందుకంటే గెలిచేవాడికి ఏదైతే ఏదైతే రీజన్తో గెలుస్తున్నాడు, ఓడిపోయి అదే రీజన్తో ఆగిపోతున్నాడు. గెలిచేవాడిని అడగండి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నేను ఖచ్చితంగా గెలవాలి, గెలిగి పైకి మంచి పేరు తీసుకురావాలి నాకు, నా సొసైటీకి, నా డిస్ట్రిక్ట్, నా స్టేట్, నా కంట్రీకి అనుకుంటాడు. ఓడిపోయేవాడు ఏంటంటే, నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి చేయలేకపోతున్నాను. కానీ వెళ్ళే ఇద్దరు వే ఒకటే, బట్ ఆలోచించిన విధానం వేరుగుంది. అంటే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ అని, బట్ ఓడిపోయేవాడు రీజన్ దగ్గర అదే అనండి. ఒక స్పోర్ట్స్ పర్సన్ నేషనల్ దాకా వచ్చి దానికి జాబ్ ఎందుకు రావట్లేదండి, అందరూ అడుగుతారు అన్నమాట. స్పోర్ట్స్ వాళ్ళకి మాకు జాబులు లేవండి, నేషనల్ ఆడము, ఇంటర్నేషనల్ ఆడ, వర్తుకున్న వాళ్ళకి ఎందుకు రావండి, నాకు ఇప్పటికే అర్థం కాదు. యాక్చువల్ ఏంటంటే నేను చేశాను. నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అప్లై చేసినప్పుడు చాలా మంది ఇండివైడ్గా చాలా మంది అప్లై చేశారండి. దాంట్లో ఒక పోస్ట్ ఉంది, ఇండివైడ్కి ఎంతమంది వస్తాయి తెలుసుగా మీకు అప్లికేషన్స్. దాంట్లో ఒక పోస్ట్ ఉంది ఉమెన్కి అని తీశారు. అలానే అంతకుముందు నాకు రైల్వేస్ వచ్చిందండి, దాన్ని నేను రిజెక్ట్ చేశాను. రైల్వేస్ వెళ్ళడం ఇష్టం లేక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యాను. అట్లా ప్రతి స్పోర్ట్స్ పర్సన్ ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ అది యూటిలైజ్ చేసే విధానం ఉంటుంది చూసారా, అది దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు ప్రాపర్గా. దానివల్ల ఇది వస్తుంది తప్ప, ఒక స్పోర్ట్స్ చేయడం వల్ల ఎడ్యుకేషన్ లాస్ అవుతుందని మీరు చూస్తున్నారు. ఇప్పుడు నాదేమి ఎడ్యుకేషన్ తక్కువ ఏం కాదు, నేను బీకామ్ చేశాను, ఎంబీఏ, ఎంఎస్సీ, బీపీడీ, ఎంపీడీఎస్, పీజీడీవై చేశాను. గుర్తుకొస్తున్నాయి.